నాటిదే విధ్వంసం, సర్వనాశనం, తగినంతే కుట్ర, తగినంతే విధ్వంసం, తగినంతే జగనంటే మోసం, జగనంటే వంచన, జగనంటే అబద్ధం, జగనంటే సర్వనాశనం, జగనంటే విధ్వంసం, జగనంటే కుట్ర. చంద్రబాబు నాయుడు గారు పునాది వేసి ప్రారంభించాలి అనే ఒక ఆలోచన ఇస్లామిక్ బ్యాంక్ ఇచ్చి ముస్లింలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చే ఇస్లామిక్ బ్యాంక్ని మోసం చేసి ధోకా చేశాడు. పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎక్కడైనా బయట దేశాలు వెళ్ళి విదేశీ విద్య చదువుకొని ఉన్నతమైన స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో 15 లక్షల రూపాయలు ఇస్తే 15 రూపాయలు ఇవ్వకుండా విదేశీ విద్య లేకుండా ధోకా చేశాడు. ముఖ్యంగా రంజాన్ నెల అనేక లక్షల మంది ఉపవాసాలు ఉండి ఈ రాష్ట్రంలో నెలపాటు ఉపవాసాలు ఉంచి రంజాన్ పోండగా అనేక మంది ముస్లిం సమాజంలో పేదలు ఉంటారు, మధ్యతరగతులు ఉంటారు. ప్రభుత్వం తర్వాత కూడా వాళ్ళు మా కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క ఆనందం మనం కూడా పంచుకోవాలని రంజాన్ తోపిస్తే దాన్ని సర్వనాశనం చేసేసాడు. అలాగే పేద ముస్లింస్లు వాళ్ళు ఇళ్ళ కాడే వ్యాపారాలు చేసుకుంటే అది దుకాణం మకాన్ స్కీమ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని సర్వనాశనం చేశాడు. వక్ఫ్ భూములన్నీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంరక్షణ చేసి వక్ఫ్ భూములన్నీ జాగ్రత్త చేస్తే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ నాయకులు వక్ఫ్ భూములు కబ్జాలు చేసుకొని వాళ్ళు సొంతంగా కోటేశ్వర్లు అవుతున్నా సరే పట్టించుకోకుండా సర్వనాశనం చేశాడు. ఉర్దూ విద్యకి సంరక్షణ లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో 13 జిల్లాల 2వ భాషగా, అలాగే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉర్దూ విద్యకి ప్రాధాన్యత ఇచ్చి ముస్లింలు పిల్లలు ఉర్దూ నేర్చుకోవాలి, వాళ్ళు కూడా మదర్ టంగ్ రావాలి, మాతృభాష చదవాలని ఇంపార్టెన్స్ ఇచ్చి ఉర్దూ భాష పెడితే దాన్ని సర్వనాశనం చేశాడు. అందరికీ ఆర్థికంగా బలోపేతం అవడానికి మైనార్టీ కార్పొరేషన్ పెట్టి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నేటి వరకు మొన్న 2019 టీడీపీ ప్రభుత్వం వరకు కొన్ని లక్షల మంది ముస్లింలు క్రిస్టియన్లు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అందుకొని బాగుపడ్డారు, దాన్ని నిర్వీర్యం చేశాడు. ముఖ్యంగా దులాన్ స్కీమ్ 2014 నుంచి 2019 వరకు 34 వేల మందికి 50 వేలు చెప్పున 170 కోట్ల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది అరకొరా, నేను వచ్చి 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి 34 వేల మంది దేవుడు ఎరుగు, 34 మందికి లేదు సర్వనాశనం చేశాం, ఇది దోకా కాదా? మసీదు దర్గాలకి మరమ్మతులు లేకుండా సుందాలు లేకుండా కూడా మోసం చేశాం, ఇది దోకా కాదా? ఇమాం మోజలకి జీతాలు లేకుండా మా మత గురువులు ఎవరున్నారో మా యొక్క ఆచారాన్ని ముందు తీసుకుని వెళ్ళాలి మసీదుల్లో, వాళ్ళకి మోసం చేశావు, ఇది ధోకా కాదా? జగన్ అంటే ఏంటి? జగన్ అంటే ధోకా, జగన్ అంటే మోసం, జగన్ అంటే దగా, జగన్ అంటే సర్వనాశనం, జగన్ అంటే కర్మ, జగన్ అంటే దరిద్రం. ఇంత చేస్తూను నువ్వు కానీ నీ మంత్రులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ ముస్లింలకి నువ్వు ఏదో పంచపక్ష పరవానాలు పెట్టి మాకేదో ఆస్తులు కూడబెట్టినట్టు, నీ వల్ల పేద ముస్లింలు జీవన ప్రమాణాలు సర్వనాశనం అయిపోయింది. ఎందుకు అయిపోయింది కూడా చెప్తున్నా నేను. మా టైంలో గ్యాసు 450-500, 1200, డీజిల్ కానీ పెట్రోల్ కానీ 70-65, 100-110, బియ్యం వచ్చి 30-40 ఉంటే 60-70, నూనె ప్యాకెట్ 100 రూపాయలు అయితే 200, పప్పు దినుసులు ఏదన్నా కానీ డబుల్గా పెరిగిపోయినాయి, కరెంట్ బిల్లు పెరిగిపోయినాయి, ఆటో ఛార్జీలు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి, కానీ సగటు మంచి ఆదాయం అంతే ఉంది, తగ్గిపోయింది, ఉపాధి లేదు, ఏ విధంగా బతుకుతాడు? పావుల ఆదాయం ఉంటే 30 ల ఖర్చు ఉండి ట్యాక్సుల రూపంలో
మా అందరి దగ్గర ఈ రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది దగ్గర దోచుకొని ఇయాల ను చేస్తున్న వికృత కీడలు ఏమున్నాయో ఇస్తుంది పాల దోచుకుంటుంది ముప్పాల నీలాంటి పలికి మాలిన ముఖ్యమంత్రి ఉండి ఈ ముస్లింని దోగా చేయడం కదా అందుకే ముస్లింలకి ఏ విధంగా పక్కా దోకా చేశారని పత్రికల్లో వచ్చిన ఆర్టికల్ ఏముందో విశ్లేషణ ఏముందో దాన్ని పూర్తిగా మేము నమ్ముతూ అది వాస్తవం అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అనే ఏదైనా మీడియా ఉంది ప్రభుత్వాలు తప్పు చేసి ఏలేతి చూపెట్టే వాళ్ళని కూడా మీరు తప్పుగా చిత్రీకరించడం తప్పని ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఒక దౌర్భాగ్యమని అలాగే అంజద్ అహ్మద్ అనే పనికిమాలిన యదవ ఆ మాటని ఎందుకు అంటున్నానంటే అతను ఉంటున్న ప్రాంతంలోనే ముస్లింలేని మీద ఊచకోతకొస్తున్న రాయలసీమలో నందల్ల అబ్దుల్ సలాం కుటుంబం నలుగురు ట్రైన్ కింద పడి చచ్చిపోయిన ఒక రోజు స్టేట్మెంట్ ఇలా 4 రోజుల క్రితం అనంతపూర్ జిల్లా రాయదుర్గంలో పోలీసులు వేధిస్తున్నారని ముస్లిం కుటుంబం విషం తాగి చచ్చిపోయింది ఒక మాట మాట్లాడలా ఇలాంటి మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ కనీసం ఒక కాకి చచ్చిపోతే 4 కాకులు మాట్లాడతాయి అరుస్తాయి నువ్వు సాటి మనిషి ఉండే ఒక మంత్రి ఉండే మతాన్ని అడ్డం పెట్టుకొని పోస్ట్ తెచ్చుకొని నీ బతుక్కి నీ ప్రాంతానికి న్యాయం చేయలేవు నీ మతానికి న్యాయం చేయలేవు జగన్ భజన చేసుకుంటే పనికొస్తావు నీలాంటి వాడు ఉన్నందుకు ఇదేవి కర్మరా వాగో ఇలాంటి మంత్రి ఉన్నాడని ఇలాంటి నాయకులు ఉన్నారని మేము మా యొక్క నిరసన కార్యక్రమం ఇయాల విశాఖ తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున విశాఖ లో ఉన్న మైనారిటీ నాయకుల తరపున తెలియపరుస్తున్నాం అందరికీ నమస్కారం।